నమస్తే అండి, నేను రమా సుశ్రీ. పాల తాలికలు చేస్తున్నానండి. పాల తాలికలు కావాల్సిన పదార్థాలు సగ్గు బియ్యము, ఒక గంట ముందే నానబెట్టి పెట్టాను ఇవి. ఒక చిన్న గ్లాసు బియ్యం పిండి, నాలుగు యాలకులు, కొంచెం జీడిపప్పు, రెండు ద్రాక్ష, బెల్లం ఒక చిన్న కప్పు బెల్లము, ఇది కొంచెం మైదా పిండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి నేను. ఇప్పుడు నెయ్యి వేడైందండి. ఇప్పుడు ఇందులో మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం దోరగా వేయించుకున్నాము. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ తీసి పెట్టుకుందామండి, పక్కన పెడదాం. ఈ ప్యాన్లోనే మనం ఇప్పుడు గ్లాసు బియ్యపిండి తీసుకున్నాము కదండి, ఇది పొడి బియ్యపిండి. మనం బియ్యం నానేసి రాత్రి ఉదయాన్నే బియ్యం పిండి వేసి పెట్టుకుంటే మాత్రం మనకి ఇందులో ఈ మైదాపిండి వాడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం పొడి పిండి వాడుతున్నాం కాబట్టి ఈ మైదాపిండి వేసుకుంటే చిగురు కోసం అనమాట. ఈ కొంచెం మైదాపిండి లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు ఈ ప్యాన్లోనే నేను ఒక గ్లాసు పిండి తీసుకున్నాం కదా, గ్లాసున్నర వాటర్ పోస్తున్నాను. మన డ్రై ఫ్రూట్స్ వేయించి తీసిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలోనే ఈ వాటర్ పోసి ఈ వాటర్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక్క స్పూన్ బెల్లం వేస్తున్నాను. అంటే మనం తాలికలు చప్పగా ఉండకుండా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు వీటిని కొంచెం మరగనిద్దాం. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఈ స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ పిండి ఇందులో కొంచెం కొంచెంగా వేసేసి కలుపుదాం. ఇందులోనే ఈ మైదా పిండి కూడా వేసేసి కాస్త ఆరనిద్దాం కలిపి. ఇప్పుడు ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. మనం చల్లారిన తర్వాత మళ్ళా ఇది బాగా ముద్దలా కలపాలి. వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి నేను. ఇందులో మూడు గ్లాసులు పాలు తీసుకున్నాను. మనకి ఈ పాలు ఎంత చిక్కగా ఉంటే మన పాయసం అంత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ మూడు గ్లాసుల పాలల్లో నేను ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు వీటిని కాద్దాం. అందులో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యం వేసి బాగా సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఇవి గిన్నెలో మనం ఆ గ్లాస్తో బియ్య పిండి తీసుకున్నాం కదా, ఆ గ్లాస్తోనే బెల్లం కూడా తీసుకోవచ్చు. నేను ఉజాయింపుగా వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ఆ గ్లాసు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం మనం స్టవ్ మీద పెట్టి కరిగిద్దాం. ఆ బెల్లం కరిగితే చాలండి, పాక అవసరం లేదు. ఇప్పుడు ఈ పిండి ఆరిపోయిందండి చక్కగా. ఇప్పుడు మనం పిండిని శుభ్రంగా కలుపుదాం. ఇప్పుడు వీటిని మనం తాలికలు చేద్దాం. కొంచెం పిండి తీసుకుందాం. కొంచెం పిండి తీసుకొని మనం ఇలా మరీ లావుగా ఉండకూడదండి, మరీ సన్నగా కూడా ఉండకూడదు తాలికలు. చూసారా, ఇలాగా పిండి అంతా ఇలా తాలికలు చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇలా చేసి పెట్టుకున్నాం పాలు తాలికలు. సగం ఉడికినాయండి సగ్గు బియ్యం. వీటిలో ఇవి మన పాలు తాలికలు వేసేసుకుందాం, చేసి పెట్టుకున్న పాలు తాలికలు. ఇప్పుడు మనం వీటిని కదిలించకూడదు, ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. చూసారా, ఇలా ఉడకనివ్వాలి. మనం కలపటం కూడా మరీ గబగబా మన సగ్గు బియ్యం పాయసం కలిపినట్టు కలపకూడదండి, కలిపితే మొత్తం ఇరిగిపోతాయి. చూసారా, మన పాల తాలికలు. మనం వేటు వేడి నీళ్ళల్లోనే చేసాం కాబట్టి ఉడికినాయి. ఇప్పుడు మనం చిక్కబట్టడం కోసం కొంచెం బియ్యపిండి కలిపి కలుపుదాం. ఇందులో ఒక్క స్పూన్ బియ్యపిండి అండి. మనం పాలు చిక్కబట్టడం కోసం ఒక స్పూన్ బియ్యపిండి తీసుకొని కొంచెం నీళ్ళల్లో ఈ బియ్యపిండి కలుపుకుందాం. అందరూ లేకుండా కలపండి. మనం బియ్యపిండి కలిపిన వాటర్ ఇందులో వేస్తున్నానండి. కాస్త ఉడికితే చిక్కబడుతుంది, కొంచెం ఇలాచి పౌడర్. ఇప్పుడు ఆపేస్తున్నానండి, స్టవ్ ఆపేసాను నేను. ఆపేసిన తర్వాత ఇప్పుడు మనం కరగబెట్టి పెట్టుకున్నాం కదా బెల్లం, ఈ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. బెల్లం నీళ్ళని నలకలు ఉంటాయి కదా, ఆ నలకలు అవి లేకుండా మనం ఇలా వడకట్టుకొని పోసేసుకుందాం. స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే పోయండి, అలా కాకుండా పోస్తే మనకి పాలు ఇరిగిపోతాయి ఒక్కోసారి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా మొదట్లో జీడిపప్పు, అవి వాటిని ఇందులో వేసి కలిపేద్దాం. మనకి టేస్ట్ చూసుకోండి, తీపి సరిపోతే కొంచెం పంచదార అయినా కలుపుకోవచ్చు. పాల తాలికల పాయసం రెడీ అయ్యింది.